పిసిసి అధ్యక్షురాలు కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు చేశారు. కడప కలెక్టరేట్ లో 2 సెట్ల నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందించారు. అంతకుముందు ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి వద్ద నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తర్వాత కాంగ్రెస్ నాయకులు వైఎస్ సునీతతో కలిసి షర్మిల భారీ ర్యాలీగా కలెక్టరేట్ కు వచ్చారు. అక్కడ నామినేషన్ దాఖలు చేశారు. కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు కడప నుంచి అందిస్తారు. శ్రీనివాస్. లక్ష్మీదుర్గా, కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి షర్మిలారెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేసినాడు. అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేయడం. ఈరోజు ఉదయం తన తండ్రి ఇడుపులపాయలోని సమాధి వద్ద ఏదైతే ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారో 2 చెట్లు సమాధి పైన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారో, ఆ తర్వాత ఇడుపులపాయ నుంచి కడపకు చేరుకున్నారు. కడప నగరంలోని ఐటీఐ సర్కిల్ నుంచి భారీ జనసందోహం మధ్య కలెక్టరేట్ వరకు ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ అనంతరం ఇప్పుడే కలెక్టర్ రిటర్నింగ్ అధికారికి లోపలికి వెళ్ళి 2 సెట్ల నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ మీకు చూపించినాడు. కలెక్టరేట్ మెయిన్ భవనము, కలెక్టరేట్లోని మెయిన్ భవనంలోకి వెళ్ళి కలెక్టర్ రిటర్నింగ్ అధికారికి ఈరోజు ఎక్కడైతే ఆ 2 చెట్లను నామినేషన్ దాఖలు నిన్న సిద్ధం చేసి ఈరోజు ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద ప్రత్యేక పూజలు చేసిన ఆ 2 సెట్లని నామినేషన్లని కలెక్టరేట్ వరకు వచ్చి కలెక్టరేట్లో లోపలికి రిటర్నింగ్ అధికారికి ఇవ్వడం జరిగింది. 2 సెట్లు ఇంకా ఆ నామినేషన్ ప్రక్రియ లోపల జరుగుతూ ఉంది. ఆ ప్రక్రియ అయితే ఈ లోపు జరగడం ఏంటంటే, ఈ ఇంతవరకు కాంగ్రెస్ అనే జెండా ఇంతవరకు ఎక్కడా లేదు. ఆమె రాకతో కాంగ్రెస్లో పిసిసి ఏపీ పిసిసి చీఫ్ వచ్చిన తర్వాత కడపలో ఒక ఈరోజు ఉదయం చూస్తే కాంగ్రెస్ జెండాలతో మొత్తం నగరం అంతా రెపరెపలాడింది. కేవలం షర్మిల వల్ల కాంగ్రెస్ అనేది ఈరోజు చూడొచ్చు ప్రజల్లో. సో కడప నగరంలోకి ఎంటర్ అవుతానే ఐటీ సర్కిల్ నుంచి మొత్తం కోటేటి సర్కిల్ మీదుగా నగరంలో భారీ ర్యాలీతో, అంటే గతంలో కూడా ఎక్కడ ఇప్పుడు వేస్తున్న నామినేషన్ ఏ నాయకుడికి అంత జనం రాలేదు అని చెప్పవచ్చు. ఈరోజు భారీ సంఖ్యలో జనసందోహం మధ్య ర్యాలీగా వచ్చి భారీ నగరంలో అంతా కూడా కాంగ్రెస్ జెండాలతో రెపరెపలాడుతూ భారీ సంఖ్యలో జనసందోహం వచ్చారు. ఆమె అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సీనియర్ లీడర్స్ కావచ్చు, కాంగ్రెస్కు సంబంధించి ప్రజలు మొత్తం మీద భారీ సంఖ్యలో స్వచ్ఛందంగా వచ్చారని కూడా చెప్పవచ్చు. నగరంలో మొత్తం ఇప్పటి వరకు నా కలెక్టరేట్ వరకు భారీ సంఖ్యలో జనం మధ్య వచ్చి ఇప్పుడే కలెక్టరేట్కి వెళ్ళింది. ఆ కలెక్టరేట్ తర్వాత ఆ నామినేషన్ ప్రక్రియ పూర్తి ముగిసిన తర్వాత బయటికి వచ్చి మీడియాతో మాట్లాడొచ్చు. ఆ తర్వాత బహిరంగ సభ ఇక్కడే సర్కిల్లో బయటకు వెళ్ళగానే కలెక్టరేట్లోని బయటకు వెళ్ళగానే బహిరంగ సభ ఉంది. ఆ బహిరంగ సభకు కూడా భారీ సంఖ్యలో జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు కాంగ్రెస్ అభిమానులు కావచ్చు, ఆమె అభిమానులు కావచ్చు, మొత్తం భారీ సంఖ్యలో ఇప్పటికే కడప నగరంలో ఉన్నారు. సో భారీ ఈ ప్రక్రియ ముగియగానే బహిరంగ సభ జరుగుతుంది. ఆ బహిరంగ సభలో ఆమె ఏం ప్రసంగిస్తారని చూడాల్సి ఉంది. లక్ష్మీప్రియ, థ్యాంక్ యూ శ్రీనివాస్.